రైట్. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల కాగితమే కనిపిస్తోంది. ప్రతి నెల వడ్డీలే 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మహేశ్వరాన్ని మరో న్యూయార్క్లో అభివృద్ధి చేస్తాం. చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉద్యోగాలు ఉండవు. హయత్ నగర్ వరకు మెట్రో రైలు విస్తరణ సీఎం రేవంత్. గీత కార్మికులకు కాటమయ రక్షక్ కవచాలు పంపిణీ. నేటి నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ సాయం కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం. 3 నిమిషాల్లోనే దరఖాస్తు సమర్పించే వీలు. ఆన్లైన్లో 4,000 ఆసుపత్రులు అందుబాటులోకి. లోతైన విచారణ తర్వాతే సీఎంఆర్ఎఫ్ సాయం అంటూ చూస్తూ ఉన్నాం. దీంట్లో 2-3 రకాల స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇలా ఎన్ని స్టేట్మెంట్లు ఉన్నా ఇది వాస్తవం ఒకటి. 7,000 కోట్ల వడ్డీ మినిమం అవుతుంది తెలుసా? మినిమం ఎవ్రీ మంత్ కడుతున్నటువంటి వడ్డీ 7,000 కోట్లు అవుతుంది. అప్పుల కాగితమే, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇవన్నీ, రైట్? ఇగో తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతా ఉన్నారని నేను అంటున్నాడు కదా. తెలంగాణ అభివృద్ధి కోసమే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళ కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు చేరికలన్నీ కూడా ఎందుకోసం జరిగినాయి అంటే తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే అన్నారు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా, మా రాజకీయ లబ్ధి కోసమే మేము ఆనాడు బీఆర్ఎస్లో చేరినాం, ఇవాళ మా రాజకీయ లబ్ధి కోసమే మేము చేసినటువంటి దోపిడీలు, దొమ్మీలు, మేము చేసినటువంటి కబ్జాలు, మేము చేసినటువంటి స్కామ్లన్నీ, అవన్నీ ఏవి మా మీద ఎఫెక్ట్ చూపెట్టకుండా ఉండేందుకే ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అనేటువంటి మాట ఏ ఒక్క నాయకుడు కూడా చెప్తలేడు, చెప్పడు కూడా. ఎందుకంటే ప్రజలు ప్రజాక్షేత్రంలో కేవలం 5 ఏళ్లకోసారి జరిగేటువంటి ఎలక్షన్స్లో ఓటేసేటప్పుడు ఈ 5 ఏళ్లలో జరిగినవన్నీ ఎవరు పట్టుకోవచ్చు? లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఏ నాయకుడు దోచుకున్న దాంట్లో ఎంతో కొంత బిచమేసినట్టు ఓటర్ల పైన ఖర్చు పెడతాడో కేవలం వాళ్ళనే గుర్తుపెట్టుకునేటువంటి సంస్కృతికి దిగజారిపోయాం ఓటర్లం అందరం, ఇంక్లూడింగ్ మీ, దిగజారిపోయాం ఓటర్లం అందరం అనేటువంటిది మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. లాస్ట్ 2 ఇయర్స్ ఏదో డెవలప్ చేస్తా ఏదో చేస్తా అనేటువంటి ఉద్దేశాన ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తాడు, మన ముంగడు నిల్చుంటాడు. పొరపాటున మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఏదో అయింది, ఒక కాలు ఇరిగిందనో లేదంటే ఏలు ఇరిగిందనో, ఒక స్కూల్లో అడ్మిషన్ అనో, కాలేజీలో అడ్మిషన్ అనో, లేదా ఫీజు రియంబర్స్మెంట్ అనో అని చెప్పేసి ఆయనను పోయి అప్రోచ్ అయితే ఓ 2 ఫోన్ కాల్లో ఇంకేదో చేసి ఒక ఆర్డర్ వేస్తాడు. అరే మా అన్న మాకు చేసిండు కదా అని చెప్పేసి, పోయి ఎలక్షన్లలో మా అన్న నాకు ఆ సాయం చేసిండు పోయి అని చెప్పేసి లటుక్కడానికి ఓటు కుదుతాం, ఆ దొంగ దోపిడీ ద్వారా మళ్ళీ గెలుస్తాడు. ఈ విషయాన్ని నిజంగా ఎందుకు విస్మరిస్తున్నామో అర్థమైతలేదు. ఇలా కాంగ్రెస్లో చేరిన వాళ్ళందరూ మంచోలే రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే జరుగుతుందా అంటే నేను మాత్రం నమ్మ. ఇది ఏ పార్టీ నుంచి ఫిరాయింపు చేసి ఏ పార్టీలోకి ఎవరు వెళ్ళినా, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయినా, ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినా, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయినా, లేదా రేపు పొద్దుగాల జరుగుతున్నటువంటి ఊహాగానాల ప్రకారం బీఆర్ఎస్ మొత్తం వచ్చేసి బీజేపీలో కలిసినా, వాళ్ళు చేసినటువంటి స్కాములు, స్కీములు, దందాలు, దోపిడీలు, దిక్కుమాల పనులన్నీ కవరేజ్ చేసుకోవడానికి వాళ్ళు పార్టీలు మారేటువంటి తత్వమే తప్ప నిజంగా డెవలప్మెంట్ కోసం అయితే కాదు. సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది దీంట్లో, కానీ రాష్ట్ర డెవలప్మెంట్, దేశ డెవలప్మెంట్ కోసం అయితే కాదు. ఇది పార్టీలు కాదు, ముందు గమనించాల్సింది ప్రజలు. ప్రజలు గమనించి ఓట్లేసేటప్పుడు చెప్పు దెబ్బలు పెట్టి బుద్ధి చెప్తే తప్ప జనాలు మారరు. ఇది ప్రజలలోనే చైతన్యం రావాలి, ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రభుత్వాన్ని పడగొడతామని అచ్చోసిన ఆంబోతుల్లా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటుంటే మేము నిలబడతామని ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సర్కారుకు అండగా ఉంటామంటున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సర్కారు పని అయిపోయిందని కూలిపోతుంది అన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని రోజులు లెక్క పెట్టుకుంటా వస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి తిడుతుంటే కొంతవరకు నవ్వొస్తూ ఉన్నది. కాకపోతే ఆయన అన్నటువంటి మాటల్లో, ఆయన ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసినటువంటి దాంట్లో కూడా ఎలాంటి బాధ పడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితికి ఆయన ఎదిగిండి అనేటువంటి దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులను కాటమయ రక్షక కవచం కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 3 నెలలు 6 నెలలు కాదు, ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ అందించిన జనరంజక పాలనను మరోసారి అందిస్తుంది. ఓడినోళ్ళు, ఇంట్లో పండుకున్నోళ్ళు, ఫామ్ హౌజ్లలో ఉంటున్నోళ్ళను అడుగుతున్నా, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా?
అవన్నీ తెచ్చినందుకే హైదరాబాద్ మహానగరంగా మారింది. మీరు నగరానికి తీసుకొచ్చింది ఏదైనా ఉంటే గంజాయి డ్రగ్స్ మాత్రమే అని సీఎం రేవంత్ అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకునేందుకు తాపత్రయపడుతున్న తనకు మద్దతిస్తే మరింత బలపడతానని, చేతనైనంత సాయం చేస్తామని ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు. వారికి ఇవ్వడానికి తన దగ్గర ఏమున్నాయని, తన అంగీలాగు అమ్మినా ఏమీ రాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. పదేళ్ళు ఏమీ చేయని వారు ఉన్నదంతా అమ్ముకొని ఊడ్చుకుపోయారని, 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏ గూట్లో చేపెట్టినా అప్పుల కాగితమే బయటకు వస్తుంది. గతంలో సంవత్సరానికి 6,500 కోట్ల అప్పు కట్టేది ఉండే, ఇవాళ ప్రతి నెల మొదటి తారీఖున 7,000 కోట్ల వడ్డీయే కడుతున్నాం, ఏటా 72,000 కోట్ల మిత్తి కట్టనీకే అయిపోతుంది, సంసారం అప్పుల పాలైంది, ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం అని సీఎం తెలిపారు. అమెరికాలో న్యూయార్క్ నగరం తరహాలో మహేశ్వరంలో మరో నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల్లో విశ్వవిద్యాలయాలు, మెడికల్ టూరిజం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో రాచకొండ గుట్టల పక్కనున్న తండాల్లోకి వెళ్ళానని, ఊటీ కంటే అద్భుతమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని షూటింగ్లకు హబ్గా మార్చబోతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు మహారదశ పట్టనుందని, ప్రపంచంలోని అద్భుత పర్యాటక క్షేత్రంగా జిల్లాను తీర్చిదిద్దామని ప్రకటించారు. హయత్ నగర్ వరకు త్వరలో మెట్రో రాబోతుందని అంటూ, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎలాంటి అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేలా మెట్రో రైళ్లు విస్తరిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో భూమి బంగారం అయిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరం 100 కోట్లు పలుకుతోందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో అభివృద్ధి మరింతగా పరుగులు పెడుతుందని అన్నారు. బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలంటూ చూస్తా ఉన్నాడు. ఇగో నిరుద్యోగులు మీ బాధలు చెప్పండి, నిరుద్యోగుల బాధలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న మొన్న మా పిల్లలు కూడా పరీక్షలు వాయిదా వేయండి కోరుతున్నారు. మీ బాధలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలు రోడ్డెక్కే బదులు మంత్రులను కలవండి, సాధక బాధకాలుంటే చెప్పండి, తప్పకుండా విని సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని చెప్పారు. నిరుద్యోగులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు. ఇంత జరుగుతోంది. ఒక రకంగా రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, అట్లీస్ట్ ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడండి నాకైతే అనిపిస్తూ ఉన్నది. సరే, ఇన్ రియాలిటీ నిజంగా మంత్రులు కలుస్తూ ఉన్నారా, నిరుద్యోగులు వెళ్ళి మంత్రులను కలుద్దాం అనుకుంటే లేదా అనేటువంటిది ప్రస్తుతం చూడాల్సినటువంటి అంశం. నిన్ననే ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న సాయంత్రం నుంచి అయితే ఎవరు మంత్రులను అప్రోచ్ అయినట్టుగా నాకైతే తెలియదు, ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్. మేబీ అప్రోచ్ అయ్యి ఉంటే గనక మంత్రుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేటువంటిది కూడా వెరిఫై చేసి మళ్ళీ కుదిరితే సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ న్యూస్లో చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. కానీ ఇప్పటివరకు అయితే, ఎందుకంటే నిన్న యాక్చువల్గా నిన్న సాయంత్రం ఈయన ఈ మీటింగ్ తర్వాత ఏదైతే గీతా కార్మికుల కోసం పెట్టినటువంటి ఈ మీటింగ్ ఉన్నదో, ఈ మీటింగ్ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడ్డది. స్పెషల్గా అయితే హైదరాబాద్లో అయితే మామూలు కుండపోతు కాదు, అదేవడో బకెట్లు తెచ్చి పోసినట్టుగా పడ్డది అది. సో అంత వర్షం తర్వాత నాకు తెలిసి ఎవరు ఈ మంత్రులను కలిసేటువంటి ప్రయత్నం చేసినా ఎవరు అందుబాటులో ఉండి ఉండరనేటువంటిది నాకైతే ఉన్నటువంటి సమాచారం. సో ఏంటి పరిస్థితి అనేటువంటిది రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమం చేస్తూ ఉన్నారో మీ దగ్గర అందరి దగ్గర ఎవరో ఒక నాయకుడి నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఆ నాయకుడిని ప్రయత్నం చేయండి కలిసేందుకు. మీరు కలవకపోతే లెట్ అస్ నో ఎందుకు కలవలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం క్లియర్గా మాట్లాడి, రేవంత్ రెడ్డి చెప్పినా ఈ నాయకులు ఎందుకు కలవట్లేదు అనేటువంటి విషయంలో అందరినీ తూర్పార పట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మాటిస్తా ఉన్నా. సేఫ్టీ కిట్ బాగుందా? లష్కర్ గూడ గ్రామంలోని వనంలో సీఎం రేవంత్ రెడ్డి ఈత చెట్టును నాటిన అనంతరం కాటమయ రక్షక కవచాలను ధరించిన గీత కార్మికులు చెట్టుపై ప్రమాదం జరిగితే కవచాలు ఎలా కాపాడతాయో ప్రయోగాత్మకంగా చూపించారు. కొంతమంది కార్మికులు కవచాలు ధరించి చెట్టు ఎక్కి మోకును వదిలేసి వేలాడారు. ఈ సందర్భంగా కార్మికులు తాటి చెట్టుపై ఉండగానే వారితో సీఎం మాట్లాడారు. రక్షక కవచం బాగుందా అని రంగయ్య అనే గీత కార్మికుడు ప్రశ్నించాడు. అతడు బాగుంది సార్ అని చెప్పగా గుతిపోతే తిరిగి ఎలా పెట్టుకుంటారని అడిగారు. వెంటనే కాళ్ళతో గుతిని పెట్టుకుని కార్మికులు చూపించారు. మరో కార్మికుడిని ఉద్దేశించి, ఏం గౌడ్ సాబ్, ఆ యెల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరేంటి, నీ టీషర్ట్ బాగుందని రేవంత్ అన్నారు. అతడు కృష్ణయ్య సార్ అని చెప్పగా, రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతారు, ఎన్ని లీటర్ల కళ్ళు వస్తుంది అంటూ చెప్పాడు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి బిట్వీన్ గీత కార్మికుడు, దాంట్లో గీత కార్మికుడు ఒక క్లియర్కి సంబంధించినటువంటి ఒక అంశం ఆయన లేవనెత్తడం జరిగింది.
వర్షాకాలం మొత్తం గీత కార్మికులు కళ్ళు నేయాలన్నా కళ్ళు తీయాలన్నా వర్షం వల్ల వాటరే వచ్చేస్తుంది ఆ కుండలోకి. రెండోది చలికాలంలో ఈత కళ్ళు వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి ఇంకో కళ్ళు రాదు. ఏందది మన రెండు రకాల కళ్ళు కదబ్బా మనకు ఉండేది, ఈత కళ్ళు ఒకటి తాటి కళ్ళు ఒకటి, రైట్? మా కెమెరామెన్ చెప్తా ఉన్నాడు. సో ఈత కళ్ళు వస్తుంది కానీ తాటి కళ్ళు రాదు. సో మాకు ఏదైనా మార్గం చూపెట్టండి అని అన్నాడు. రెండోది ఇక్కడ చాలా పెద్ద అంశం, రేవంత్ రెడ్డి సమాధానం నాకు నచ్చలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నిజంగా ఈ విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను. మీరు పెట్టినటువంటి న్యాయపత్రాల్లో కానీ, మీరు ఇచ్చినటువంటి హామీల్లో కానీ ఉన్నటువంటి మాట, బెల్ట్ షాపుల గురించి నిన్న మాట్లాడడం జరిగింది. ఓకే, బూతు రాసిన నేను. సో ఈ బెల్ట్ షాపులకు సంబంధించి నిన్న జరిగినటువంటి చర్చలు, ఆయన అడిగిండు రోజుకి ఎన్ని లీటర్ల కళ్ళు తీసుకో, రోజుకు ఒక 1000 రూపాయలన్నా వస్తుందా అంటే ఈ 6 నెలలు మాకు పని ఉండదు అన్నాడు. మీ ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయా అంటే ఆయన బెల్ట్ షాప్ లేదు అన్నాడు, అందుకే నీ డబ్బులు నీకు వస్తున్నాయి అని చెప్పేసి మాట అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఇంకో మాట చెప్పలే, నేను మీ ఊర్లకి ఉన్నటువంటి బెల్ట్ షాపులు నెత్తేస్తా అని చెప్పేసి మాత్రం మాట చెప్పలే. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది, ఈ బెల్ట్ షాపు మీ ఊర్లకి రాకుండా చూసుకోండి, అప్పుడే మీ ఆదాయానికి గండి పడదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి మాట మర్చిపోయారా ఈ విషయంలో అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు ఆనాడు ఏమన్నాడు, ఊర్లలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ మేము కడియేస్తాం తీసేస్తామని అన్నారు. ఇవాళ ఏడవాయా ఆ మాట నాకు అర్థం కాదు. గీత కార్మికులు అన్నల్ని, గీత కార్మికులు మీరు మోసం చేయాలని చూస్తా ఉన్నారా ఈ విషయంలో? మీరు ఈ కిట్ అయితే ఇచ్చారు, ఏమని గీత కార్మికులకి చెట్టు మీకెళ్ళి కింద పడకుండా ఆ కిట్ అయితే ఇచ్చారు, కాదని నేను అన్నా అది మంచిదే, కానీ బెల్ట్ షాపులను మీ ఊర్లోకి రానియకుండా చూసుకోండి అనేటువంటి మాట మీరు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. వాళ్ళ ఊర్లకు బెల్ట్ షాపు రావాలా రావద్దా అనేటువంటిది నీ చేతిలో ఉంటుంది, నువ్వు ఇచ్చేటువంటి పర్మిషన్ల చేతిలో ఉంటుంది. అంతేగాని గీత కార్మికుని పట్టుకొని మీ ఊర్లోకి బెల్ట్ షాప్ రాకుండా చూసుకోండి అంటే ఏం రకమైనటువంటి మాట అది? రేవంత్ రెడ్డి గారు మీరు చాలా క్లియర్గా ఈ విషయంలో స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు మీరు ఏం చెప్పారు, బెల్ట్ షాపులను మేము నిర్మూలిస్తాం అనేటువంటి మాట అన్నారు. ఇవాళ ఏమన్నారు అంటే ప్రజల మీదనే దోషేస్తున్నారా, బెల్ట్ షాపులు మీ ఊర్లోకి రాకుండా చూసుకోండి అంటే దీనికోసమేనా మీకు ఓట్లేసింది జనాలు అని అడుగుతా ఉన్నా నేను. ఇటు గీతా కార్మికులను అట్లే అన్యాయం చేయబడతారు మీరు, విద్యా వ్యవస్థను అట్లే అన్యాయం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ అట్లనే ఉన్నది. నిన్న వడ్డ వర్షానికి హైదరాబాద్ ప్రిపేర్డ్గా లేదు, ఏడ వడతాడా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్, కార్లు కొట్టుకుపోతా ఉన్నాయి. సరే గత ప్రభుత్వం సాతగాని ప్రభుత్వం అని అనుకుందాం, మీరేం చేసిర్రు, మీ ప్రభుత్వం వచ్చి ఇవాటికి 7 నెలలు దాటిపోయింది, ఈ 7 నెలలో ఎక్కడైనా పూడికలు తీసిర్రా, నాలాలు క్లియర్ చేసిర్రా, చెత్త ఏరేసేటువంటి ప్రయత్నం చేసిర్రా? అవి చేస్తుంటే కనుక ఇవాళ ఇంత వర్షం పడ్డా కానీ వాటర్ ఎక్కడ లాగింగ్ ఉండేది కాదు కదా. అరే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి కరెక్ట్గా పెట్టున్నా, మ్యాన్ హోల్స్ జామ్ అయినటువంటి ఆ చెత్త చెదారం అంతా తీసినా కానీ ఆ వాటర్ ల్యాగ్స్ అనేటువంటి ఉండేవి కదా మన హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ 4 డేస్ కూడా భయంకరమైనటువంటి రెయిన్స్ ఉన్నాయంట. ప్రతి ప్రభుత్వం కూడా వర్షాకాలానికి కనీసం 5-6 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక్క హైదరాబాద్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా అప్పటిదాకా నాలాలలా పేరుకపోయినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పక్కన పడేసి చేయడం వల్ల, నాలాలు శుభ్రం చేయడం వల్ల, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం వల్ల వాటర్ ల్యాగింగ్ అనేది లేకుండా చేసుకునేటువంటి ప్రక్రియ. నిన్న వడ్డ వర్షానికి 2 గంటలు వర్షం పడితే 6 గంటల పాటు రోడ్ల మీద వాటర్ అట్లనే ఉన్నది. పోయే ఏరియాలో అప్పు ఉన్నటువంటి ఏరియాలో డౌన్కి పోయింది, కానీ కిందికి డౌన్లో ఉన్నటువంటి ఏరియాల సంగతి ఏంది? ఇప్పటికీ గాఢ ఈడ చెరువులు కబ్జాలు అయితేనే ఉన్నాయి, ఇంకా చెరువులలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు లేస్తూనే ఉన్నాయి. కబ్జాలు నిర్మూలన చేస్తామని అన్నారు కదా, ఆ విషయం కూడా మీరు మాట్లాడాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, గీతా కార్మికుల మీద బాధ్యత విట్టుడు మానేసి బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి బెల్ట్ షాపులు అన్నింటినీ మేము రద్దు చేస్తున్నామని ఒక ఆర్డర్ ఇవ్వరు మీరు, మీకు చేతనైతే చూద్దాం. ఆనాడు కేసీఆర్ ఏదైతే చేసిండో మందు మీద పైసల ఆర్జన, ఇవాళ మీరు కూడా అదే చేస్తున్నారు తప్ప ఇంకోటి కనబడతలేదు మాకీడ అనేటువంటిది ముమ్మాటికి వాస్తవంగా నాకు కనిపిస్తున్నటువంటి మాటగా నేను చెప్తా ఉన్నాను.